బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. ఇవి వివేకంతో కూడిన గ్రంథవాక్యాలు. సద్వత్తనుల కొరకు మార్గదర్శకం, నిలువెల్లా కారుణ్యం. వారు ఆ సద్వత్తనులు నమాజులను నెలకొల్పుతారు, జకాతు ఇస్తూ ఉంటారు, పరలోకంపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు. వారే తమ ప్రభువు తరఫు నుంచి సన్మార్గంపై ఉన్నవారు. వారే సాఫల్యం పొందేవారు. జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి తప్పించటానికి, దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభవం పాల్చేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన రెండు చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం త్రిప్పుకుని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు. నిశ్చయంగా ఎవరు విశ్వసించి ప్రవక్త సంప్రదాయం ప్రకారం సత్కార్యాలు కూడా చేశారో వారి కోసం అనుగ్రహ భరితమైన స్వర్గవనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వాగ్దానం నిజమవుతుంది. ఆయన గౌరవము ప్రాబల్యము కలవాడు, పరిపూర్ణ వివేచనాపరుడు. ఆయన ఆకాశాలను ఎలాంటి స్తంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమిలో పర్వతాలను నెలకొల్పాడు, అది భూమి మీతో పాటు ఒరిగిపోకుండా ఉండేటందుకు. ఇంకా అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఇంకా మేము ఆకాశం నుంచి వర్షపు నీటిని కురిపించి భూమిలో అన్ని రకాల మేలు జాతి జంటలను మొలకలను ఉత్పన్నం చేశాము. ఇది అల్లాహ్ సృష్టి. ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి. ఏమీ సృష్టించలేదు. నిజానికి ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు. నిశ్చయంగా మేము లుక్మాన్కు వివేచనను ప్రసాదించి నువ్వు అల్లాహ్కు కృతజ్ఞుడవై ఉండు అని చెప్పాము. కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునే ప్రతి ఒక్కడు తన మేలు కొరకే కృతజ్ఞుడవుతాడు. మరెవరైనా కృతజ్ఞతకు పాల్పడితే అల్లాహ్ అక్కరలు లేనివాడు, ప్రశంసనీయుడు అన్న సంగతిని అతను తెలుసుకోవాలి. లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు, ఓ నా ముద్దుల పుత్రుడా, అల్లాహ్కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించటం, షిర్క్ చేయటం ఘోరమైన అన్యాయం. మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి 2 సంవత్సరాలు పట్టింది. కనుక ఓ మానవుడా, నువ్వు నాకు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. ఎట్టకేలకు మీరంతా మరలి రావలసింది నా వద్దకే. ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి ఎడల ఉత్తమ రీతిలో మసలుకో. అయితే మార్గానుసరణ విషయంలో మాత్రం నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను. లుక్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు, నాయనా, ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా, లేదా భూమిలో ఉన్నా, దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. ఓ ప్రియమైన కుమారా, నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు, సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు, చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు, ఏ ఆపద వచ్చి పడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు. జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్విష్ఠిని ఇష్టపడడు. నీ నడకలో మధ్య మార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం. అల్లాహ్ భూమ్యాకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా? కొంతమంది జ్ఞానం లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా, ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లాహ్ గురించి వాదులాడుతున్నారు. అల్లాహ్ అవతరింపజేసిన దానిని వహీని అనుసరించండి అని వారితో అన్నప్పుడు, లేదు, మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా చూసిన విధానాన్నే మేము అనుసరిస్తాము అని వారంటారు.
ఒకవేళ శైతాను వారి పెద్దలను నరకయాతన వైపుకు పిలుస్తూ ఉన్నప్పటికీ వారు దాన్నే అనుసరిస్తారా? ఎవరైతే సద్వర్తనుడై ఉండి తన్ను తాను అల్లాహ్కు సమర్పించుకున్నాడో అతను నిశ్చయంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు. సమస్త వ్యవహారాల తుది నిర్ణయం అల్లాహ్ అధీనంలోనే ఉంటుంది. ఓ ముహమ్మద్, అవిశ్వాసుల అవిశ్వాస వైఖరిపై నువ్వు కుమిలిపోకూడదు. చివరకు వారంతా మరలి రావలసింది మా వైపుకే. అప్పుడు మేము వారు చేసుకున్నదాన్ని వారికి తెలియపరుస్తాము. నిశ్చయంగా అల్లాహ్ గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. మేము వారికి ఇక్కడ కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ తుదకు వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము. ఆకాశాలను భూమిని సృష్టించిన వారెవరు అని నువ్వు వారిని అడిగితే అల్లా అని వారు తప్పకుండా చెబుతారు. సమస్త స్తోత్రాలు అల్లాహ్కే శోభిస్తాయి అని నువ్వు వారికి చెప్పు, కాని వారిలో చాలామంది సత్యాన్ని తెలుసుకోరు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహ్దే. నిశ్చయంగా అల్లాహ్ ఏ అక్కరా లేనివాడు, స్తుతింపదగినవాడు. భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా, ఆపైన మరో సప్త సముద్రాలు సిరాగా చేరినా అల్లాహ్ మాటలు రాయటానికి పూర్తి కావు. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధికుడు, వివేకవంతుడు. మీ అందరినీ సృష్టించటం, మరణానంతరం తిరిగి లేపటం, ఒక్క ప్రాణిని సృష్టించి బ్రతికించి లేపటం వంటిదే. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, చూసేవాడు. అల్లాహ్ ఏ విధంగా రాత్రిని పగటిలోనికి, పగటిని రాత్రిలోనికి చొప్పిస్తున్నాడో నువ్వు గమనించటం లేదా? ఆయనే సూర్యచంద్రులను కూడా నియమబద్ధంగా చేశాడు. ప్రతి ఒక్కటి నిర్ణీత సమయం వరకు సాగిపోతున్నాయి. మీరు చేసేదంతా కూడా అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ ఏ సత్యం గనక, ఆయన్ని వదలి ప్రజలు మొర పెట్టుకునేవన్నీ అసత్యం గనక, అల్లాహ్ ఏ మహోన్నతుడు గొప్పవాడు గనక ఇదంతా ఈ విధంగా సజావుగా సాగుతోంది. అల్లాహ్ అనుగ్రహంతో ఓడలు సముద్రంలో నడవటాన్ని నువ్వు గమనించటం లేదా? ఆయన తన సూచనలను మీకు చూపించటానికి ఇదంతా చేస్తున్నాడు. నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞతా భావం కలిగి ఉండే ప్రతి ఒక్కరికి ఎన్నో సూచనలున్నాయి. మరి వారిపై సముద్ర కెరటాలు నీడల మాదిరిగా క్రమ్ముకున్నప్పుడు వారు తమ నమ్మకాన్ని పూర్తిగా అల్లాహ్కే ప్రత్యేకించుకుని ఆయన్ని మొరపెట్టుకుంటారు. మరి ఆయన వారిని రక్షించి నేల మీదకు చేర్చిన తరువాత వారిలో కొందరు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడతారు. నమ్మక ద్రోహి, చేసిన మేలును మరచినవాడు తప్ప వేరెవరూ మా ఆయతులను త్రోసిపుచ్చరు. ప్రజలారా, మీ ప్రభువుకు భయపడండి. ఏ తండ్రి తన కుమారునికి ఉపయోగపడని, ఏ కుమారుడు తన తండ్రికి ఏ విధంగానూ ఉపయోగపడని దినానికి భయపడండి. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది అని తెలుసుకోండి. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చటం కానీ, మోసగాడు శైతాను మిమ్మల్ని మోసగించటం కానీ జరగరాదు సుమా. నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణి ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలియదు. అల్లాహ్ ఏ సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు అని తెలుసు.